గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో సాయి భక్తులు షిరిడి సాయిబాబాని సమర్థిస్తూ మాట్లాడే కొన్ని మాటలను విశ్లేషణ చేద్దామండి. వీళ్ళు ఏమంటారంటే, సాయిబాబా విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పేవాడు కాబట్టి ఆయన గురువు దైవము అని చెప్తారు వీళ్ళు. ఆ షిరిడి వాళ్ళ పుస్తకంలో కానీ గమనిస్తే సాయిబాబా దగ్గర శ్యామ అనే ఒక హిందువు ఎప్పుడు సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక హిందూ వ్యక్తి ఈ సాయిబాబాను దర్శించడానికి ఆ షిరిడీలోని మసీదుకు వచ్చి తనతో పాటు తెచ్చుకున్న వస్తువులను ఆ మసీదులో ఉంచి తనేదో పనుండి బయటకు వెళ్తే ఆయన వెళ్ళాక ఆయన వస్తువుల్లో ఉన్న ఈ విష్ణు సహస్రనామం పుస్తకాన్ని సాయిబాబా తీసి శ్యామ అనే అతనికి ఇచ్చి, శ్యామ ఈ పుస్తకం బాగా మహిమ కలిగింది, ఒకప్పుడు నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని అలా గుండె దగ్గర పెట్టుకున్నాను, అంతే వెంటనే నా బాధ తొలగిపోయింది, కాబట్టి ఈ పుస్తకాన్ని నీ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండు అని శ్యామ అనే వ్యక్తితో చెప్తాడు. ఇది సాయిబాబా పుస్తకంలో ఉంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ సాయిబాబా ఎప్పుడు విష్ణు సహస్రనామం చదవలేదు, ఆ పుస్తకం కూడా సాయిబాబా దగ్గర లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన చాలా బాధగా ఉన్నప్పుడు ఆ పుస్తకం ఎక్కడో దొరికితే అలా గుండె దగ్గర పెట్టుకున్నాడట. వెంటనే అతనికి బాధ నుండి ఉపశమనం కలిగింది. ఆ విషయమే ఇక్కడ శ్యామ ఆధారం చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, పుస్తకం అలా గుండె దగ్గర ఆంచుకోగానే పుస్తకం మహిమ వలన, విష్ణు సహస్రనామాల మహిమ వలన అతడికి బాధ నుండి ఉపశమనం కలిగితే తానిక ఆ విష్ణు సహస్రనామాల మహిమ తెలుసుకొని జీవిత పర్యంతము కూడా విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు, విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు కదా. కానీ ఆయన ఆ రోజు గుండె కాంచుకున్నాడు, ఆయనకు బాధ దక్కింది, ఉపశమనం కలిగింది. ఆ తర్వాత ఆ విష్ణు సహస్రనామాల సంగతి ఆయన పట్టించుకోలేదు, ఆయన ఎప్పుడూ చదవలేదు, ఆ పుస్తకం ఆయన దగ్గర లేదు, ఆయన షిరిడీలో కూడా ఎక్కడా విష్ణు సహస్రనామాలు చదువుకోండి మీరని ఎవ్వరికి ప్రచారం చేయలేదు. తను తన మహమ్మదీయ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ ఖురాన్ చదువుకుంటూ, నమాజులు చేసుకుంటూ, అల్లా మాలిక్ అనే స్మరణ చేసుకుంటూనే జీవితాంతము కూడా గడిపాడు. నీతులు అనేవి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఉంటాయండి, మనం పాటించడానికి అక్కడికి రావు అవన్నీను. ఒక మహమ్మదీయుడు ఒక హిందువుని, మీ సాంప్రదాయం ప్రకారం విష్ణు సహస్రనామం నువ్వు చదువుకో అని చెప్పినందుకే ఆ మహమ్మదీయుడు గురువు దేవుడు అయిపోతాడా? ఒకసారి ఆలోచించండి. విష్ణు సహస్రనామము చదువుకోనీవు అని చెప్పినందుకే ఈ సాయిబాబా గురువు దైవం అయిపోతే విష్ణు సహస్రనామాన్ని ఈ జాతికి అందించిన వాడు ఏమవ్వాలి? భీష్మ పితామహుడు గంగానదికి పుత్రుడు, పరమ భక్తుడు, మహావీరుడు జితేంద్రియుడు. ఆయన మహాభారత యుద్ధంలో చివరి వరకు పోరాడి యుద్ధభూమిలోనే బాణాలతో పరిచిన అంపశయ్య మీద పడుకొని ధర్మరాజుని నిమిత్తంగా చేసుకొని ఈ జాతికి ఎన్నో ధర్మాలను ఉపదేశించి కృష్ణ పరమాత్మను ఎదురుగా ఉంచుకొని విష్ణు సహస్రనామాన్ని స్వామిని స్తోత్రం చేస్తూ పాడుతాడు. ఆ విధంగా విష్ణు సహస్రనామం జాతికి అందింది. విష్ణు సహస్రనామం చదువుకోను అని ఒక భక్తుడికి చెప్పినందుకే సాయిబాబా మహాపురుషుడు అయిపోతే మరి విష్ణు సహస్రనామాన్ని ఈ జాతికి అందించిన భీష్మ పితామహుల వారు ఏమవ్వాలి? ఆయన ఫోటో అయినా కనీసం హిందువులలో ఉందా? మాఘమాసంలో భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి లాంటి పుణ్యతిథులు వచ్చినప్పుడు భీష్ముల వారిని అందరూ భక్తి శ్రద్ధలతోటి గౌరవంతో స్మరించాలి. ఎంతమంది స్మరిస్తున్నారు? భీష్ములు వారు చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి వారు ఆజన్మాంతము కూడా బ్రహ్మచర్యం పాటించారు, కనుక ఆయనకు సంతానం లేదు. భీష్ములు వారు యుద్ధభూమిలో దేహాన్ని వదిలేసిన తర్వాత కృష్ణ పరమాత్మ జగత్తును ఉద్దేశించి ఒక ఆజ్ఞ ఇస్తారు. ఏంటంటే, అది భీష్ముల వారికి సంతానం లేదు కనుక, ఈ జగత్తు మొత్తం తనదే అనుకున్న మహాపురుషుడు కనుక, పరమ భాగవతుడు కనుక, ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో పుణ్యస్నానాలు చేసేటప్పుడు ప్రత్యేకించి భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి తిథులలో భీష్ముల వారిని తలుచుకొని ప్రతి ఒక్కరూ భీష్ములు వారు తమ పూర్వీకుడని భావించి ఒక దోసుడు జలమైనా సరే ఆ మహాపురుషుడిని స్మరించి వదిలి తర్పణాలు ఇవ్వండి అని జగత్తును ఉద్దేశించి స్వామి ఆజ్ఞాపిస్తారు. ఎంతమంది హిందువులు మాఘమాసంలో భీష్ముల వారిని తలుచుకుంటున్నారు చెప్పండి? మనకి శాస్త్రం అవసరం లేదు. భగవంతుడు ఏదైనా ఆజ్ఞాపించి ఇలా చేయాలి అని చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ మహమ్మదీయులను తీసుకొచ్చి దేవుళ్ళని చేయడంలోనే మనకి పుణ్యకాలం అంతా పూర్తయిపోతుంది. ఇహ సాయిభక్తులు తరచుగా చెప్పే ఇంకో విషయం ఏంటంటే, ఈ సాయిబాబా భగవద్గీతలో ఒక శ్లోకానికి నానా చందోర్కర్ అనే ఆయనతో కలిసి తాత్పర్యాన్ని చర్చించాడట. అంటే భగవద్గీతలో ఒక శ్లోకానికి సంబంధించిన తాత్పర్యానట
నానా చంద్రకర్ అనే అతను సరిగ్గా చెప్పలేకపోతుంటే ఇతడు ఆ తప్పు సరిదిద్ది సరిగ్గా చెప్పాడట. కాబట్టి ఈయన మహాజ్ఞాని, మహా ఆచార్యుడు, మహానుభావుడు, భగవంతుడు అనేసి చెప్తున్నారు వీళ్ళు. భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఈ మహమ్మదీయ ఫకీర్ గారు చెప్పారని మీరు ఇంత మురిసిపోతున్నారే, అసలు హిందువులు ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంచుకుంటున్నారు? భగవద్గీత బోధించిన కృష్ణ పరమాత్మను రోజుకు ఒక్కసారైనా కృష్ణ అని స్మరించుకుంటున్నారా? ఈ సాయభక్తులకి షడీ వాళ్ళ పుస్తకాలు ముందేసుకుని కూర్చొని చదవడమే సరిపోతుంది. సాయభక్తుల్లో భగవద్గీత చదివేవాళ్ళు ఎంతమంది? ఈ సాయభక్తులలో కనీసము భగవద్గీతలో 10 శ్లోకాలు పుస్తకం చూడకుండా చెప్పగలుగుతారా? మహమ్మదీయ ఫకీర్ ఒక ఆయన భగవద్గీతలో ఒక శ్లోకానికి సరిగ్గా తాత్పర్యం చెప్పాడట, కాబట్టి ఆయన భగవంతుడట, వీళ్ళు నిశ్చయంగా చెప్పేస్తున్నారు. వీళ్ళు సమర్థించే ఇంకొక విషయం ఏంటంటే, ఈ సాయిబాబా అనే ఆయన ఉపనిషత్తుల్లో సారాంశాన్ని చిన్న చిన్న కథన రూపంలో చెప్పి తన దగ్గరకు వచ్చిన భక్తులకి కనువిప్పు కలిగించేవాడట, కాబట్టి ఈయన దేవుడు. బాగుంది. ఉపనిషత్తులో ఏదో ఒక చిన్న విషయాన్ని వివరించి చెప్పినందుకు ఈయన దేవుడైపోతే ఉపనిషత్తులన్నీ రచించిన వాడేమవ్వాలి? వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణువే అని వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు అనేసి భాగవతంలోను, మహాభారతంలోను, ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలలో కూడా స్పష్టంగా ఉంటుంది. వ్యాస భగవానుడు ఒకే రాశిగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా, 4 వేదాలుగా విభజన చేసి ఉపనిషత్తులను, మహాభారత గ్రంథాన్ని, భాగవత గ్రంథాన్ని, అష్టాదశ పురాణాలను కూడా రచించిన సాక్షాత్తు భగవంతుడి స్వరూపం. ఈరోజు మనకి ఇన్ని ధార్మిక గ్రంథాలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా రచన చేసింది వేదవ్యాస భగవానుడే. ఆయన ఫోటో ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉంది చెప్పండి? అవసరం లేదు మనకి, సాయిబాబా ఫోటో ఒకటి పెట్టుకొని ఊరేగితే సరిపోతుంది. చివరికి కర్మ గాలిపోయి వేదవ్యాస భగవానుడు ఆవిర్భవించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ, శ్రీరామనవమి రోజున రాముల వారి జన్మోత్సవాన్ని, కృష్ణాష్టమి రోజున కృష్ణ పరమాత్మ జన్మోత్సవాన్ని ఎలా జరుపుతున్నామో ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షి జన్మోత్సవాన్ని జరపాలి. ఎలా? కృష్ణుడు ఊపినట్టు ఉయ్యాల్లో వేసి ఊపక్కర్ల, ఆ స్వామి రచించిన ధార్మిక గ్రంథాలని, గీత, భారత భాగవతాది గ్రంథాలను, ఉపనిషత్తులను ఇంట్లో ఉంచుకొని కనీసము 2 పుష్పాలు ఉంచి ఆ మహనీయుడిని భక్తి శ్రద్ధలతోటి, గౌరవంతో శిరస్సు వంచి స్మరించుకొని నమస్కరించుకుంటే సరిపోతుంది. అది కూడా జయం మనము. ఆ పండుగను కూడా తీసుకెళ్ళి సాయిబాబా కరువు ఇచ్చేసాం. వ్యాస పూర్ణిమ అనే పేరు కూడా తీసేసి గురు పౌర్ణమి, గురు పౌర్ణమి అనేసి ప్రచారం చేసి పడేశారు. ఈ గురు పౌర్ణమి వచ్చిందంటే వ్యాస మహర్షిని స్మరించే వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సాయిబాబా నామస్మరణే సరిపోతుంది. ఇంకా అసలు ఈ గురు పౌర్ణమికి సాయిబాబాకి ఏంటంటే సంబంధము? ఆ రోజు ఏమైనా సాయిబాబా గారి పుట్టినరోజా, లేకపోతే ఆయన పెళ్లి రోజా, లేకపోతే ఆయన పట్టాభిషేకం చేయించుకుని సింహాసనం మీద కూర్చున్న లోక కళ్యాణార్థం రాజ్యం పరిపాలించిన రోజా, లేదంటే లోకాన్ని రక్షించడం కోసము ఏ రాక్షసుడినో చంపేసిన రోజా, లేదంటే యుద్ధభూమిలో భగవద్గీత ఆవిర్భవించినట్లుగా ఈయన వల్ల ఏదైనా ధార్మిక గ్రంథం ఆవిర్భవించిన రోజా, ఏ రోజని వ్యాస భగవానుడి పుట్టినరోజును తీసుకొచ్చి ఈ సాయిబాబా కంటగట్టి ఆయనకు పండుగ చేస్తున్నారు. అదేమంటే, మా గురువుల్ని ఆ రోజు పూజించాలి కాబట్టి మేము సాయిబాబాను పూజించుకుంటున్నాం, ఇది వాళ్ళు చెప్పే సమాధానం. ఏమంటే, సనాతన ధర్మంలో ఈ సాయిబాబాకు తొలతూగే లేదా సరితూగే మహాత్ములు కానీ ఆచార్యులు కానీ ఎవరు లేరంటారా? సంసారంలో ఉండి తన సంసారాన్ని పోషించుకుంటూ అత్యంత నిరాడంబరంగా గడిపి రామచంద్రుడి మీద కర్ణాటక సంగీతంలో అత్యంత శ్రేష్టమైన ఎన్నో సంకీర్తనలను రచించి రాములు వారిని తన జీవిత పర్యంతము కూడా ఉపాసించిన త్యాగరాజస్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారిని 34,000 సంకీర్తనలతోటి ఆరాధించిన అన్నమాచార్య స్వామి వారు వ్యవసాయం చేసుకుంటూ అతి నిరాడంబరంగా తన కుటుంబాన్ని తాను పోషించుకుంటూ రాజునిచ్చే కానుకలను కూడా వద్దని భాగవతాన్ని అత్యంత తీయని పద్యాలతో ఆంధ్రీకరించిన పోతనామాతుల వారు ఎన్నో కష్టాలు కోర్చి తమ ప్రాణాలను, జీవితాలను సైతం లెక్క చేయకుండా ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి జీవిత పర్యంతము కృషి చేసిన శంకరులు, రామానుజులు, మధ్వాచార్యుడు వారు, వల్లభాచార్యుల వారు, ఇలా ఎంతోమంది ఆచార్యులు, ఎంతోమంది మహాభక్తులు, వీళ్ళందరూ కూడా సంసారాల్లో ఉండి
భగవంతుడిని ఆరాధించి వాళ్ళు తరించిందే కాక హిందూ జాతిని తరింపజేయడానికి ఎంతో కృషి చేస్తే వాళ్ళు ఎవరికైనా ఉన్నాయండి ఈ సాయిబాబాకు ఉన్నీ గుళ్ళు కానీ లేదంటే వాళ్ళ ఫోటోలు ఏమైనా ఇళ్లలో ఉంటాయా మన ఇళ్లలో సాయిబాబా ఫోటోలు మన ఇళ్లలో రోడ్ల నిండా సాయిబాబా గుళ్ళు అంటే ఈ మహానుభావులు ఎవ్వరూ కూడా ఈ సాయిబాబా స్థాయికి తగిన వాళ్ళు కాదా వాళ్ళందరికంటే కూడా ఈ సాయిబాబా శ్రేష్ఠుడా కాసేపు మాకేదో నచ్చింది మేము పూజించుకుంటున్నాం మా ఇష్టం మాది అనే ధోరణి పక్కన పెట్టి వాస్తవాన్ని వాస్తవంగానే ఆలోచించండి ఈ సాయి భక్తులు తరచుగా చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఈ సాయిబాబా అట అవధూతట ఏమండి ఈ సాయిబాబా అవధూత అని ఆయన ఏ రోజన్నా ఆయన జీవితంలో చెప్పుకున్నాడా ఆయన జీవితంలో ఆయన ఇష్టంగా అందరికీ చెప్పుకుంది ఏంటంటే నేను మహమ్మదీయ ఫకీర్ని నేను మహమ్మదీయ ఫకీర్ని నేను మహమ్మదీయ ఫకీర్ని ఆయన జీవితం అంతా ఆయన అందరికీ చెప్పుకున్న విషయం ఇది సాయిబాబా చాలా క్లారిటీతో ఉన్నాడు సాయి భక్తులే క్లారిటీగా లేరు ఆయనేమో నేను మహమ్మదీయ ఫకీర్ని అల్లానే నాకు యజమాని ఈ సృష్టిలో అల్లా ఆజ్ఞను ఉల్లంఘించి ఏమీ చేయలేము అంతా అల్లాదే అని ఆయన మొత్తుకుంటూ ఉంటే ఆయన అవధూత ఆయన దత్తాత్రేయ స్వామి స్వరూపము అని హిందూ పుట్టకు పుట్టిన ఈ సాయి భక్తులు అసలు ఎలా చెప్తారండి అసలు అవధూత అనే పదము మన శాస్త్ర గ్రంథాలలోనిదా లేదంటే ఖురాన్లోనిదా లేదంటే బైబుల్లోనిదా అవధూత అనే పదము సనాతన ధర్మానికి సంబంధించిన సంస్కృత పదం అది బైబిల్లోనూ ఖురాన్లోనూ అవధూతలు ఉండరు ఉన్నారు అంటే బైబుల్ తాలూకా ఖురాన్ తాలూకా మతాన్ని పాటించే వాళ్ళే ఒప్పుకోరు మరి మీరెలా ఒక మహమ్మదీయుడిని తీసుకొచ్చి అవధూత దత్తాత్రేయ స్వరూపం అని నిర్ధారణ చేసేస్తారు వాళ్ళ మహమ్మదీయ ఖురాన్ పుస్తకం చదివి నమాజులు చేసుకొని వాళ్ళ తాలూకా అల్లా మీద లేదా మహమ్మద్ ప్రవక్త మీద విపరీతంగా భక్తి శ్రద్ధలు కలిగి ఉండి విరక్తి చెంది అలాగా గడిపే వాళ్ళని వాళ్ళ భాషలో వాళ్ళ పద్ధతిలో ఫకీర్ అని సంబోధన చేస్తారు నేను ఆ ఫకీర్ని అనేసి సాయిబాబా స్పష్టంగా చెప్పుకుంటున్నాడు ఆయన అవధూత దత్తాత్రేయ స్వరూపం అంటారు ఏంటండి అంటే ఇక వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఈ బైబిలు చదివి 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 పాస్టర్గానో ఫాదర్గానో జీవితం అంతా గడిపి చివరికి విరక్తి చెంది నిరంతరం మా బైబిల్ లేదా జీసస్ నామస్మరణలో ఎవరైనా పడుంటే ఆయన కూడా హిందువులకు అవధూతే అలాగే ఖురాన్ చదువుకొని నమాజ్ చేసుకొని వాళ్ళ మహమ్మదీయ సాంప్రదాయం పాటించుకుంటూ విరక్తి చెంది వాళ్ళ మహమ్మదీయ పద్ధతిలో దర్గాల దగ్గర మసీదుల్లోనూ పీర్ల దగ్గర ఎక్కడో గడుపుకుంటూ పడుండే విరక్తి చెందిన మహమ్మదీ వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన్ని వాళ్ళ భాషలో వాళ్ళ సాంప్రదాయంలో ఫకీర్ అంటారైతే వాళ్ళని కూడా తీసుకొచ్చేసేసి వీళ్ళు హిందువుల అవధూతలు అనేసేసి చేసి పడేస్తున్నారు నేను ఇంతకుముందు మాట్లాడిన కొన్ని వీడియోల్లో కూడా ఈ విషయాలు చెప్పానండి తమిళనాడు రెడ్ హిల్స్లో ఉండే సయ్యద్ జులాలుద్దీన్ అనే ఒక మహమ్మదీయ ఫకీర్ కూడా హిందువులకు అవధూతే అలాగే ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కర్నూలులో లాల్ మసీద్ దగ్గర ఉండే ఒక ఖాన్ సాహెబ్ అనే ఒక మహమ్మదీయుడు కూడా అవధూతేనట మహానుభావుడేనట ఇక మన ఆంధ్రాలో మహానుభావుడు గరికపాటి గారైతే నాలుగు అడుగులు ముందుకేసేసి ఆయన ఎవరో తాజుద్దీన్ బాబా అనే ఒక మహమ్మదీయ ఫకీరు ఆయన కూడా అవధూతేనట మహానుభావుడేనట ఆయన చెప్తున్నాడు ఇంకొక అవధూత ఎవరో చీరాల్లో హోటల్ బయట రేకుల షెడ్లో పడి ఉండి ఈ ఎక్రాల్ భరద్వాజ్ గారు అక్కడికి వెళ్తే ఈయన సిగరెట్లు కాల్చుకుంటూ ఎక్రాల్ గారు కూడా సిగరెట్లు కాల్చని చేతిలో పెట్టేస్తే అవధూత ఆయన ప్రసాదం ఇది అనేసేసి అప్పటి నుంచి స్వీకరించి ఇది సాయిబాబా ఆజ్ఞ అని ఆయన సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టారట వీళ్ళందరూ అట అవధూతలట దత్తాత్రేయ స్వరూపాలట దీన్ని కేవలము పిచ్చి అంటారండి దీన్ని జ్ఞానము అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనరు భక్తి అని అసలు అనరు భక్తి అనేది ఏదన్నా ఉంటే పరమాత్ముడి పాదపద్మాల మీద ఉండాలే కానీ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కటి మీద ఉండేది భక్తి కాదండి అదొక రకమైన వెర్రి అంతే ఈ సాయిబాబానే ఆయన షిర్డీలో ఉన్న మసీదులో జీవించి ఉన్నంతకాలము కూడా ఆయన దగ్గరికి 10 మంది ఎవరైనా వచ్చారు అంటే ఎక్కువ మంది హిందువులే వచ్చారు ఆ విషయం అందరికీ తెలుసు ఆ పుస్తకంలో కూడా అడుగడుగున ఆ విషయం రాసే ఉంటుంది ఈ సాయిబాబాకి దక్షిణలు కూడా విపరీతంగా కలెక్ట్ అయింది హిందువుల దగ్గర నుండే ఈయన హిందువుల దగ్గర నుంచి ముక్కు పిండి మరియు పొద్దస్తమానము దక్షిణలు కలెక్ట్ చేసి సాయంత్రం అయ్యేసరికి ఆ దక్షిణలు మహమ్మదీయ ఫకీర్లకు పంచిపెట్టేవాడండి ఆ వివరాలు కూడా వాళ్ళ పుస్తకంలోనే ఉన్నాయి హిందువులు పెట్టిన ముద్దతోటే హిందువులు ఇచ్చిన దక్షిణలతోటే హిందువులు చేసిన సేవతోటే ఈ మహమ్మదీయ ఫకీర్ సాయిబాబాకి జీవితం గడిచిపోయింది ఈయన దగ్గర ఏదో ఒకళ్ళు ఇద్దరు మహమ్మదీయులు ఉండేవాళ్ళంతే
వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవారు. ఇతనికి హిందువుల వలననే చివరి వరకు జీవితం హాయిగా గడిచిపోయింది. మరప్పుడు ఆయనకి జరుగుబాటు అనేది హిందువుల వలనే జరుగుతూ ఉన్నప్పుడు హిందువులను ఆయన మీ పండగలు మీరు చేసుకోండి, మీ పుస్తకాలు ఏవో మీరు చదువుకోండి అనే చెప్తే ఆయన గడుస్తుంది. కానీ అలా కాకుండా మీరు ఇస్లాంలోకి మారండి, మీరు అల్లాను స్మరించండి, నమాజులు చేయండి అని చెప్తే అదే హిందువులు అక్కడ షిర్డీలో తిరగబడతారు. ఆయన షిర్డీలో ఉండనివ్వరు, ఆయనకి ఇబ్బంది ఏర్పడుతుంది. తెలివైన వాళ్ళు ఎవరైనా సరే అలాగే చేస్తారండి. ఫార్ములాని ఆయన కూడా అక్కడ ప్రయోగించాడు. హిందువులతో చివరి వరకు ఆయన సేవ చేయించుకున్నాడు. చివరిలో ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు రామ విజయం అనే ఒక పుస్తకం చదివించుకున్నాడు ఆయన. కాబట్టి ఎంత గొప్పవాడు ఆలోచించండి, ఆయన నిజంగా మహానుభావుడు, భగవంతుడు కాబట్టి ఆ పుస్తకం చదివించుకున్నాడు అనేసి కొందరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడు అల్లా మాలిక్ అనే స్మరణ చేశాడు తప్ప రామ అనే రెండు అక్షరాల పదం ఎప్పుడూ కూడా ఆయన పెదాలతోటి పలకలేదండి. ఎప్పుడూ ఆయన రామాయణం చదవలేదు, ఆయన దగ్గర రామాయణం పుస్తకం కూడా లేదు. ఆయన దగ్గర సేవ చేస్తూ ఉండే హిందువులలో ఒక హిందూ వ్యక్తి దగ్గర రామ విజయము అనే ఒక మరాఠీ సంకలనం ఒకటి ఉండేది ఆయన దగ్గర. ఆయన ఎప్పుడైనా ఆ పుస్తకం చదువుకుంటూ ఉండేవాడు. ఆ చదువుకోవడానికి షిర్డీ సాయిబాబా గమనించాడు. ఆయన చివరి స్థితిలో ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే సహజంగా మరణం దగ్గర పడుతున్నప్పుడు భయం ఉంటుంది. ఏదైనా మహిమ జరిగి నేను చనిపోకుండా బతికి బాగుంటే బాగుంటుంది కదా అని ఎవరికైనా అనిపిస్తుంది సహజంగా. ఆ భయంతో ఆయన ఈ పుస్తకం కానీ ఆయన చదువుతూ ఉంటే నేను విన్నానంటే దానివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉండి వ్యాధి తగ్గి లేచి బ్రతుకుతానేమో అనే ఒక కట్టకడబడే ఆశతోటి ఆ పుస్తకం ఆయన చదువుతూ ఉంటే ఏడో రెండు మూడు రోజులు ఆ పుస్తకం విన్నాడు. రామ విజయము అనే ఈ పుస్తకాన్ని చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు రెండు మూడు రోజులు ఎవరో వ్యక్తి చదువుతుంటే విన్నదానికే ఈయన దేవుడైపోతే రాసిన వాల్మీకి మహర్షి ఏమవ్వాలండి? నారద మహర్షి నుండి ఉపదేశాన్ని పొంది, బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరాలని పొంది, ఎంతో తపస్సు ఆచరించి వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రచించి జగత్తుకు అందిస్తే ఆయన్ని మనం ఎవరన్నా స్మరిస్తున్నామా? ఆయన ఫోటో మన ఇంట్లో ఉంటుందా? అసలు ఆయనకు ఒక పండగ ఉందా? అలాంటి మహనీయులు ఋషులు అవసరం లేదండి మనకి. తురక ఫకీర్ల స్మరణతోటే మనకి జీవితకాలం అంతా పూర్తయిపోతుంది అంతే. నేను సాయిబాబానో లేదంటే సాయి భక్తులనో తిడుతున్నాను అనుకుంటున్నారండి మీరు, అది కేవలం అపోహే. నేను తిట్టడం లేదండి, నా వీడియోలో ఉందంతా ఆవేదన మాత్రమే. వాస్తవాలు అంత తొందరగా నమ్మాలనిపించదు. వాస్తవాలు గోతు దిగడము కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కష్టం అనుకోకుండా దాన్ని ఇష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే సత్యం అనేది కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. రాబోయే కలికి అవతారం గురించి కూడా శాస్త్రాలలో స్పష్టంగా వివరించి ఉన్నారు. ఈరోజు ఇంత లక్షల మంది కోట్ల మంది ఆరాధిస్తున్న ఈ సాయిబాబా నిజంగా దేవుడో లేదా ఆచార్యుడో మహాపురుషుడో అయితే, లోక కళ్యాణం కోసం ఇతను ఆవిర్భవించింది నిజమే అయితే, ఇతని గురించి శాస్త్రాలలో ఎక్కడా ఒక్క ముక్క కూడా రాయలేదండి. కేవలము ఏదో ఒక మహారాష్ట్రలో కరువు ఉన్న చోట మారుమూల షిర్డి అనే ఒక దళితవాడలో ఉన్న ఒక పాడుపడిపోయిన మసీదులో ఒక మహమ్మదీయ ఫకీరు దేశానికి స్వాతంత్రానికి రావడానికి ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం ఉండి దేశం దరిద్రంలో ఉండి తినడానికి అన్నం కూడా లేని రోజుల్లో ఒక మూలన ఎక్కడో ఆయన కేవలం హిందువుల ప్రాపకం సంపాదించి బ్రతికాడంతే. ఆయన అంతటి మహిమ కలిగిన వాడైతే దేశంలో స్వాతంత్ర ఉద్యమం కోసం ఆయన అసలుకి ఏమీ చేయలేదు. దేశంలో ఏ సమస్య కూడా ఆయన వల్ల తీరలేదు. ఆయన చివరి వరకు బ్రతికిన మహారాష్ట్ర ఇప్పటికి కూడా కరువుతోటే ఉంది. ఆయన్ని అవధూతని, గురువని, దేవుడని రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసి బాగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఎంతో కొంత తెలివిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం అతి తేలిగ్గా అర్థమవుతుంది. అయినా సరే సాయభక్తులకు అర్థం కావట్లేదంటే ఎవరిది అజ్ఞానమో ఒకసారి ఆలోచించండి. దయచేసి హిందువులు ఇకనైనా దర్గాల చుట్టూ సమాధుల చుట్టూ తిరగడము, ఫకీర్లకు పూజలు చేయడం మానేసి సనాతన ధార్మిక గ్రంథాలను రోజుకు కాసేపైనా చదవడానికి, అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖభవంతు. కృష్ణార్పణం.